వేణుపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో మంగళవారం రైతు వేదిక వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ, ఎలక్షన్ కు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్న రకం వాటికే 500 బోనస్ ఇస్తామనడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా పనిచేస్తుందని తెలిపారు. సన్న వాళ్ళకే 500 బోనస్ ఇస్తా అని క్యాబినెట్లో ఆమోదం తెలిపిన సందర్భంలో బీఆర్ఎస్ వ్యవస్థాపకులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కళ్ళల కారణే 3000కు కొనకపోతున్నారు. వారిచ్చేది ఏంది 500 బోనస్? రైతులకు రైస్ మిల్ వాళ్ళే కొనకపోతున్నారు. 3000కు క్వింటల్ చొప్పున తీసుకుపోతున్నారు. ప్రభుత్వ ఎంఎస్ ధరనేమో 2200 ఉంది. నువ్వు ఇచ్చిన 500 ఇచ్చినా కూడా 2700 అవుతాయి. ఇలా అయినే వాళ్ళు మాకు అమ్మరన్న ఉద్దేశం కొద్దికి, మేము ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతున్నామని ఆలోచన కొద్దికే 500 రూపాయలు వచ్చే సంవత్సరం నుండి సన్నవాళ్ళకు మాత్రం ఇస్తనడం, ఇది రైతును వంచే ప్రభుత్వం. కావున రానున్న రోజుల్లో కాంగ్రెస్కు ప్రజలు మరియు రైతులు గుణపాఠం చెప్తారని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.